ఒక్కడికి డిపార్ట్మెంట్ గురించి తెలియదు, సబ్జెక్ట్ గురించి తెలియదు. 10th చదివిన వాళ్ళకి సచివాలయం గురించి, దాంట్లో ఉన్న పంచాయతీరాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ గురించి అక్షరం ముక్క రాదు. వాళ్ళు అక్కడ కూర్చుంటారు, టైం పాస్ చేస్తారు, ఫోనులో గేమ్స్ ఆడుకుంటారు, చాటింగ్లు చేసుకుంటారు. ఒక కస్టమర్ వచ్చారు, ఒక అమ్మాయి వచ్చింది, ఒక అమ్మ వచ్చింది, అసలు ఏది పట్టించుకోరు, అసలు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వరు. ఏదన్నా సహాయం కోసం పేదోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వస్తే కనీసం కూర్చోండి అమ్మా అని చెప్పి చెప్పరు. దేనికంటే పనికి మళ్ళ చెత్త చెత్త జగన్ అంటేనే డౌన్ డౌన్ నాయకత్వం. నేను చెప్పాలి అంటే చిన్నపిల్లలు వాలంటీర్ జాబుల కోసం ఎంతో మంది జాబులు వదిలేసుకొస్తున్నారని చెప్పేసి వాలంటీర్ కోసం 30,000 సాలరీ వదిలేసుకుని ఈరోజు దేనికన్నా దేనికి 30,000 జాబ్ వదిలేసుకొని ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మేము ఎందుకు ఈ జాబ్ వదిలేసుకుని దీనిలోకి వచ్చామా, మా కడుపు కూటి కోసం మేము అనవసరంగా జాబ్ వదిలేసుకున్నామే, జగన్ ఏదో ఉద్ధరిస్తాడు పగలు తీసేస్తాడు అని చెప్పి అన్నారు. వాడు చేసింది ఏదీ లేదు. ఒకటి రోడ్ అన్నాడు, చిట్నగర్ అంతా రోడ్ అని చెప్పాడు. 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు కంప్లీట్ అయింది. 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఓట్లు వేశారు కాబట్టి ఓట్లు వేసే ముందు రోడ్డు బాగా చేస్తే జనాలు మాటినేస్తారు, వేసేస్తారు, గుద్దేస్తారు ఓట్లు, నేను మళ్ళీ అయిపోతాను, మళ్ళీ దోచేసుకుంటాను. ఇది జగన్ ప్రభుత్వం. అమ్మఒడి అన్నాడు 15,000 ఇస్తా అన్నాడు, 15,000 నుంచి 14 వచ్చింది, తర్వాత 13, ఇప్పుడు 12. మిగతా డబ్బులంతా ఎవడు తింటున్నట్టు? పిల్లలకి ఉపయోగపడేది చేయట్లేదు, పెద్దలకు ఉపయోగపడేది చేయట్లేదు. పెన్షన్లు తీసేశాడు, వేస్ట్ పెన్షన్లు తప్ప పనికొచ్చే పెన్షన్ ఒక్కటే లేదు. వచ్చి ఒకసారి ఉద్ధరించి 5 సంవత్సరాలు ఉండి ఏం చేసింది లేదు, అంతా శూన్యం తప్ప ఒక్కటి కూడా ఏం అవ్వలేదు. ఒక నిరుద్యోగులకి ఏది చేయలేదు, ఆడవాళ్ళకి ఏది చేయలేదు, పిల్లలకి ఏది చేయలేదు. అసలు జాబ్స్ కోసం ఎంతమంది అంటే డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్స్లో కానీ రిమైనింగ్ 15,000-20,000 జాబులు చేసుకోవడానికి మాత్రమే జగన్ ప్రభుత్వం ఉంది. అంటే ఈరోజు ఐటీ మినిస్టర్ గారు చెప్తున్నారు కదా పెట్టుబడులు తీసుకొచ్చాం 13 లక్షల కోట్లు అని చెప్పి. దేనికి? మా రక్తంతో మేము సంపాదించుకున్న చదువుని మళ్ళీ మాకే అమ్మడమా, తీసుకొచ్చి మినిస్టర్ తీసుకురావడం? అది కరెక్ట్ కాదు. మా డబ్బు మేము తినేలా ఉండాలి కానీ మీకు పెంచేలా ఉండకూడదు. అది నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆన్ డ్యూటీలో ఉన్నాను. ఆన్ డ్యూటీలో ఉండి మళ్ళీ చంద్రబాబు గారు వస్తే చాలా డెవలప్ అవుతుంది. చాలా అంటే నిరుద్యోగులకి జాబ్స్ వస్తుంది. క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు చంద్రబాబు నాయుడు గారికి. జగన్కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంటుంది, రెడ్డీస్ అని చెప్పేసి అట్లా చాలా అంటే చాలా క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తాడు. మనిషి పుట్టింది మట్లోనే, చచ్చిపోయేది మట్లోనే. సో అలాంటప్పుడు క్యాష్లు ఎవడికి కావాలి? నువ్వు తినేదే మేము తింటున్నాం, మేము తినేదే నువ్వు తింటున్నావు. సో అలాంటప్పుడు క్యాష్తో ఏం చేసుకుంటావు? అనవసరం కదా క్యాష్ ఫీలింగ్స్ ఇవన్నీ చూపించడం. కులాలు మతాలు అని చెప్పేసి ఒకరికేమో ఎక్కువ చేయడం, ఒకరికేమో తక్కువ చేయడం కరెక్ట్ లేదు. అసలు మరి అంటే ఈసారి ఎన్నికలకి జనసేన తెలుగుదేశం కలిసి వస్తున్నాయి, ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి వస్తుందంటే ముఖ్యమంత్రి అనేవాడు జనాలు ఉన్న దగ్గర, జనాలు వచ్చే దగ్గర ప్రేమగా పలకరించారు కానీ అవతల జరుగు ఏ పోరా ఇలా కాదు చేసేది. అలా చేసేవాడు ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి అనేది మన ఇంట్లో మనిషిలాగా కలిసిపోవాలి, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ తెలుసుకొని సాల్వ్ చేసే విధంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. లేదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణకి వెళ్ళిపోతారు. అక్కడ కేసీఆర్ చేసే ప్రభుత్వం మేరకు ఇక్కడ ఉన్న వాళ్ళని తెలంగాణకి వెళ్ళిపోతారు. ఎవరు ఉండరు ఆ ఏపీలో అభివృద్ధి లేకపోతే. ఈసారి ఎన్నికలనే చాలా టఫ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తే మాత్రం, చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది. జగన్ వచ్చి నాశనం చేసింది చాలు, ఇంకా వద్దు. 75 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యా, పెన్షన్ సరిగ్గా 20వ తారీఖు కూడా ఒక రోజు ఒక నెల పట్ల. మేము మందులు కొనుక్కుంటానికి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నెల వచ్చే నెల ఎవడన్నా అడిగి బదులు తీసుకుని మేము మందులు కొనుక్కోవాలి. అంటే మీ వయసులో ఇలాంటి ముఖ్యమంత్రిని చూసారా ఎప్పుడైనా? అసలు ఇటువంటి ముఖ్యమంత్రిని దిక్కుమాలని ఎప్పుడు చూడాలి. దిక్కుమాల ముఖ్యమంత్రి అంటమే. ఇప్పుడు పెన్షన్లు అయిపోతే మేము ఏం చేయాలి? ఉద్యోగస్తులు ఏమని అడుగుతున్నారు? అంటే ఈరోజు ఉద్యోగస్తులు చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు 10 రోజులు 1 వారం రోజులు లేట్ అయినా పర్లేదు, పెన్షనర్లకి పొత్తారికి వేయమన్నారు. అది వేయట్లేదుగా.
ఎత్తేయతనా లేకపోతే 20 తారీఖు దాటిపోతుంది మళ్ళీ ఏంటి వీళ్ళు చచ్చిపోవాల్సిందేక అంటే ఈ రోజు మందుర్లు ఎమ్మెల్యే పెన్షన్ ఆ పెన్షన్ కాదు నా గవర్నమెంట్ పెన్షన్ మందుర్లు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఒక నెల పెన్షన్ ఏంటి మాట్లాడేది నేను మాట్లాడతానా గోమ మీద పెట్టి పక్క తీసుకెళ్లి దెంగుతున్నారు ఇదా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే ఏమనాలి అరే బాబు వాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటే ఏదో చూడరా బాబు అని చంద్రబాబు నాయుడు తోడు అట్లా అంటాడు ఈ దిక్కుమాలోడు గయ్యుడు గెలిపించుకున్నారా ఉంది మరి ఒకసారి నా సంగతి చూడండి ఒకసారి నా సంగతి చూడండి అన్నారు ఒకసారి చూశారు అందరూ దండం పెడుతున్నారు ఈడెప్పుడు పోతాడానండి అది 99% అట్లా తయారైపోయారు ఇక అంటే ఉద్యోగస్తులకు మా ప్రభుత్వం మెయిల్ చేసింది ఈరోజు సిపిఎస్ తీసే జిపిఎస్ కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు ఆయన ఏం తీసుకొచ్చింది ఏమీ లేదు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరగొట్టేసేసి అది తెచ్చాను ఇది తెచ్చామని చెప్తున్నా ఏంటది అది గవర్నమెంట్ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాడప్పుడు కూడా నేను ఉండా ఉద్యోగంలో చంద్రబాబు నాయుడు అడిగితే గబక్కని ఒక పూట రెండు పూటలో లేట్ చేసి ఇచ్చేసేవాడు వీళ్ళని తీసుకెళ్ళి బొక్కలో తెంగటం లీడర్ అనేవాడిని కొట్టేయటం ఇక అంతే వీళ్ళందరూ సరెండర్ అయిపోతారు ఇక అది వీళ్ళు చేసే పని అమ్మ బెట్ట పెద్ద అడుగుతున్నా దీదాన్ని ఉండాలి మాకు 3000 కోసేసాడయ్యా బాబు పెన్షనాలకే 3000 కోసేసాడు ఒక నెల వేసాడు 2 నెలలు ఏంటిది పెన్షనర్లు ఎట్ట బతుకుతారు పెన్షనర్లు అంటే ఆ పెన్షన్ కాదు నాది గవర్నమెంట్ దిగిపోయిన పెన్షన్ నాది నాదే వాళ్ళకి మళ్ళీ ఇవ్వమంటలే నేను మా పెన్షన్ మాకు ఇవ్వచ్చుగా పట్టడానికి వేయొచ్చుగా మేము ఎవరిని అడుగుతావు పిల్లలు ఇక్కడ లేరు ఎవరిని అడుగుతావు ఆ దిక్కుమాల పనులు చేస్తున్నాడు దిక్కుమాలోడు కానీ ఈరోజు బస్సు యాత్రలు చేస్తున్నారు కదా మంచి చేశాను ఏం బస్సు యాత్రలు చేసేది బస్సు యాత్ర లేదు ఏమి లేదు వాళ్ళు ఎవరికాడ పారిపోతున్నారు మీటింగులు పెడితే కుర్చీలు కనబడుతున్నాయి కానీ మీటింగ్లో ఎవడుంటున్నాడు చూస్తున్నాగా మేము టీవీలో కుర్చీలే కుర్చీలకి సమాధానం చెప్పుకోవాల్సిందే మరి ముఖ్యమంత్రి అనేవాడు ఇట్లా ఉండాలి వరదలు కట్టి ఎవడు రానియకుండా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని బయటికి రానియకుండా బయట వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళకుండా ఏంటి ఇది ముఖ్యమంత్రి ఆడే అది ముఖ్యమంత్రినా గొడ్లు కాసేవాడా ఆ గీతలు కాసేవాడే రైటు కాకేస్తే గీత వస్తుంది బాదా అని అంటే ఇది అది కాదు అన్నీ నేనే తినేయాలి ఏది ఊళ్ళో ఉండదంతా నేనే తీయాలి పెంట ఆ పెంట తినడానికే బుట్టాడీడు సవాళ్ళు చేస్తారు కదా ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుకు బీకలేదు నా వెంట్రుకు బీకలేదని పీకుతారు రేపు ఇప్పుడు పీకుతారు అసలు మొత్తం మీద పోతు అసలు ఉంటాడో ఎక్కడ పోతాడో తెలియదు ఈయన శ్రీలంక అధ్యక్షుడు వెళ్ళి ఏం చేశారు జనాలు అంతకన్నా ఘోరంగా అయిపోతాడు బియ్యం ఇస్తారు మరి దాంట్లో పప్పులు అన్నారు పప్పు ఇచ్చారా పంచదార ఇస్తారా ఏమి లేదు ఆయన ఉన్నప్పుడు అన్ని సప్లై చేశాడు ఏ పండుగ వస్తే నూనె బెల్లం అన్ని ఇచ్చేవు మరి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారయ్యా ఇక్కడ ఆయన వస్తే మనం కోసుకొని తినవే మనుషులు వేస్తాం బాగా బ్రహ్మాండంగా వేస్తామండి వెయ్యిపోవడం అంటే మా అంత ఆయన వల్ల అంత సుఖపడ్డాం కదా వెయ్యిపోతే వెళ్ళక మేము ఎంతమంది 100 మందిని తిప్పేదాన్ని ఇప్పుడు కూర్చున్నా జనాలు ఎంతమంది ఊరుకు ఎంత చేస్తున్నారు ఎంతమంది ఇసుకలు లేక 100 మంది దానికి ఏం చేస్తాము రోడ్డు పెట్టి పడుతున్నారు ఊరుమని 100 మందిని మీరు నమ్మరు 100 మందిని తిప్పేవాళ్ళు ఇసుక లేక ఈవేళ ఇసుకొచ్చిందంటే రేపు ఆగాలి మళ్ళీ ఇసుకొచ్చి మళ్ళీ ఆగాలి ఎందుకే పని